లేకపోతే ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లు కావచ్చు గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన జీతాలు కూడా పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించే పరిస్థితి లేదు అంటే చెత్త ఊర్చే వాళ్ళకు మోరీలు సాపు చేసే వాళ్ళకు కూడా నిదులు లేకుంటా విద్యుత్ బకాయిలు చెల్లించడానికి కూడా అవకాశం లేకుంటా వాళ్ళ ఖాతాలలో ఉన్న పైసలను రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్ రావు గారు దొంగిలించండు చంద్రశేఖర్ రావు దొంగ సర్పంచ్ల యొక్కల నిదులను దొంగిలించిన గజ దొంగ ఈ గజ దొంగను దొంగతనం కేసులో జైల్లో పెట్టాల్సిన పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సర్పంచ్లు సిరిసిల్ల జిల్లాలో ఎక్కడైతే డ్రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్నా అని చెప్తున్నాడో అక్కడ ఒక సర్పంచ్ ఆనంద్ రెడ్డి అక్కడ గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసినని చెప్తే నమ్మి దాదాపుగా 30-40 లక్షల రూపాయలు అప్పు చేసి పనులు చేస్తే అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చి అవమానిస్తే బజార్లో నిలువిస్తే అవమానంతో ఆనంద్ రెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటాడు మునుగోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రభుత్వము నిధులు చెల్లించకపోవడం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు గ్రామ పంచాయతీ నిర్వహణ కోసము డబ్బు లేకపోవడంతో బస్ స్టాండ్లలో బిచ్చమెత్తుకొని వాళ్లకు చెల్లించే ప్రయత్నం చేశాడు సూర్యాపేటలో శాంతమ్మ అనే సర్పంచ్ చేసిన అప్పులకు మిత్తి కట్టలేక తాలి పుస్తెలమ్మి అప్పులు కట్టుకునే ప్రయత్నం చేసింది ప్రజా ప్రతినిధులంటే సర్పంచులంటే ఎంపీటీసీలంటే సమాజంలో గౌరవం కోసము ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో పేదలందరూ కూడా ప్రజా ప్రతినిధులుగా సర్పంచులుగా పోటీ చేసి ఎన్నికైన నేను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా గత ప్రభుత్వాలలో సెస్సులు ఏ వచ్చినా అంటే ఇసుక సంబంధించిన నిధులు వచ్చినా రిజిస్ట్రేషన్ కు సంబంధించిన నిధులు వచ్చినా తప్పకుండా గ్రామ పంచాయతీ ఖాతాలో పడేటివి ఇలా గవర్నమెంట్ ట్రెజరీలో జమ అవుతున్న ఈ నిధులు ఏవి కూడా నెలల కొద్ది కూడా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం బదిలీ చేస్తలేదు గ్రామ పంచాయతీలకు చెందవలసిన రావాల్సిన ఆదాయాన్ని అక్రమంగా నియమ నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ 35,000 కోట్ల రూపాయలు సర్పంచులు సర్పంచులు చేసిన పనులకు అవి రైతు వేదికలు కావచ్చు ఉద్యాన వనాలు కావచ్చు శ్మశాన వాటికలు కావచ్చు డ్రైనేజ్ పనులు కావచ్చు గ్రామాలలో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు కావచ్చు వీటికి చెల్లించాల్సిన 35,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల నుంచి కొల్లగొట్టి మెగా కృష్ణారెడ్డికి ప్రతిమా శ్రీనివాసుకు ఇలాంటి బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి వందలాది కోట్ల రూపాయలు చంద్రశేఖర్ రావు గారి కమిషన్ల కింద మెక్కుతున్నాడు ఇయాల బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి చిన్న చిన్న వాళ్ళు సర్పంచులు అప్పులు చేసి తాలిపుస్తలు తాకట్టు పెట్టి ఉన్న ఆస్తులు అమ్మి ఇయాల గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడి పనులు చేస్తే ఆ బిల్లులు చెల్లించకపోవడం వల్ల సర్పంచులు బిచ్చమెత్తుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటి పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15th ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొట్టింది అందుకే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన 18 మంది సర్పంచులు నిన్నటికి నిన్న రాజీనామా చేశారు ఇవాళ గ్రామాలలో సర్పంచులు ఆందోళన బాట పడుతుండ్రు దీక్షలు చేస్తుండ్రు నిరసనలు చేస్తుండ్రు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తాలిబోట్లు అమ్ముకుంటున్నారు బిచ్చం ఎత్తుకుంటున్నారు ఇంత అద్వానమైన పరిస్థితి ఎప్పుడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి వ్యవస్థ లేదు పంచాయతీరాజ్ వ్యవస్థను మొత్తం కుప్పగూల్చి కేసీఆర్ అవినీతికి అహంకారానికి బలి అయిపోయింది అందుకే ఆ సర్పంచులకు అండగా నిలబడడానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నా తాలిబోట్లు అమ్ముకుంటున్నా బిచ్చం ఎత్తుకుంటున్న సర్పంచులకు అండగా నిలబడి మీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఉంది కొట్లాడుతుంది మీ నిధులను మీకు విడుదల చేయిస్తుందని చెప్పి ఒక నమ్మకం కలిగించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ధర్నా చౌక్లో ధర్నా చేస్తామని మేము అడిగినాం ప్రభుత్వం తిరస్కరించిందట అసలు సిగ్గుందా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ నేను అడుగుతున్నా పెద్ద ఉద్యమకారుణ్ణని పెద్ద పెద్ద ఆందోళన చేసినని పెద్ద పీకుడు మాటలు మాట్లాడతాడు కదా ముఖ్యమంత్రి మరి ఈరోజు నిజంగా
ఈ గ్రామాలకు పట్టుగొమ్మలైన పంచాయతీరాజ్ వ్యవస్థను బతికించడానికి కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్లో ధర్నా చేస్తా అంటే ఎందుకు దగాకోరు ముఖ్యమంత్రి భయపడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇయాల ప్రజాస్వామ్యంలో మా హక్కు నిరసన తెలపడం, సర్పంచులకు అండగా నిలబడడం ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. కుమ్ముక్కు రాజకీయాలైన బీఆర్ఎస్ బీజేపీ అసలు సమస్యను పక్కదోవ పట్టించి మతాన్ని లేకపోతే ఇతర అంశాలను చర్చకు పెట్టి ఈ సమస్యలు చర్చకు రానిస్తలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ల ధర్నా చేస్తామంటే ఈరోజు ప్రభుత్వం తిరస్కరించినమని చెప్పి వేలాది మంది మా పార్టీ కార్యకర్తలను నాయకులను సర్పంచులను అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారు. హౌస్ అరెస్ట్లు అన్నారు, ఇంట్ల నుంచి బయటకు వెళ్తే మధ్యాహ్నం ఎత్తుకొచ్చి ఈరోజు బొల్లారం పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన రాత్రి అయినా వందలాది మంది కార్యకర్తలకు నిరసన తెలుపుతుంటే ఈ రాత్రి సమయంలో ఇచ్చిపెడతామంటున్నారు. కొన్ని పోలీస్ స్టేషన్లలో మా కాంగ్రెస్ నాయకులను తీసుకెళ్లి అక్కడ అధికారులు దుర్సుగా వ్యవహరించి ప్రవర్తిస్తున్నారు. నేను పోలీసు ఉన్నత అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. ఎల్లకాలం చంద్రశేఖరరావు ఉండడు, చంద్రశేఖరరావు గారి కాలం చెల్లిపోయింది, ఇంకా 5-6 నెలలు ఉంటాడు. మీరు మాత్రం ఆ తర్వాత కూడా ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. దురుసుగా వ్యవహరించే వాళ్లను, నియమ నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించే అధికారులను తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. చట్ట పరిధిలో వాళ్ళకి ఏ విధంగా జవాబు చెప్పాలనో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఏది ఏమైనా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శాసనసభలో చంద్రశేఖరరావు గారు ఏ మాట అయితే ఇచ్చిండో ప్రతి రూపాయి ఉపాసం మండి అయినా సర్పంచుల ఖాతాలలో వేస్తామని అన్నాడో. నువ్వు ఉపాసం మండుతావో పండవో, నువ్వు మందు మాంతవో లేదో మాకు సంబంధం లేదు. నిధులను మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ సర్పంచుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఇవాళ ఏవైతే ఉపాధి హామీ పథకం నిధులను మీరు రైతు వేదికల కోసం పెట్టినమని మీరు అంటున్నారు, అవి నియమ నిబంధనలు ఉల్లంఘించి వినియోగించిన కాబట్టి కట్టండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటుంది. నా ప్రశ్నకే పార్లమెంట్లో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చిండ్రు, 155 కోట్ల రూపాయలు నిధుల దారి మళ్లింపు చేసిండ్రు, దుర్వినియోగం చేసిండ్రు. మీరిద్దరు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం సాధించడానికి, ఒకరిని ఒకరు వేధించడానికి ఇవాళ సర్పంచులను పావులుగా వాడుకుంటున్నారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు కట్టిపెట్టి తక్షణమే సర్పంచులకు నిధులను విడుదల చేయాలి. ఏ అనుమతి అయితే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందో రేపు కోర్టులో ఈ ధర్నా అనుమతి కోసం కోర్టుకు వెళ్తాం, కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటాం. తప్పకుండా ఏ ధర్నా చౌక్లో అయితే కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయాలనుకున్నదో సర్పంచ్ సమస్యల మీద 100% ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. సర్పంచులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కనా? ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలే. మీరు కష్టాలలో ఉన్నారు, మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిరు, వేలాది కోట్ల రూపాయల నిధులు మీ బిల్లులు రావాలి, మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి. మంత్రులను నిలదీస్తే తప్ప మీ బిల్లులు రావు. ఇంకా 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది ఇవన్నీ. ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి ఇవాళ తాలి పుస్తలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిత్తి కట్టడానికి కూడా అవి మీ దగ్గర ఉండవు. బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు. అందుకే ఇవాళ మంత్రులను చొక్కా బట్టి నిలదీయండి, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాజీనామాల వల్ల సమస్య పరిష్కారం కాదు, మీ పదవులకే రాజీనామా చేయదలుచుకున్న మీరు ఆ పార్టీ లెక్కలోదా? పార్టీ నాయకులను ప్రజాప్రతినిధులను మంత్రులను నిలదీయండి, మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది, మీ తరఫున కొట్లాడుతుంది. ఏది ఏమైనా హైకోర్టుకెళ్ళి
అనుమతి తీసుకొని వచ్చి తప్పకుండ ధర్నా చౌకులో సర్పంచుల తరపున ధర్నా చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. కొట్లాడి మీ నిదులను రాబట్టుకుందాం అని చెప్పి సర్పంచులకు సూచన చేస్తున్నా. ఖచ్చితంగా కోర్టుకెళ్లడమే కాకుండా సర్పంచులకు అందరికీ మా శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా, మంత్రులను అడ్డుకోండి. ఎందుకంటే ఈ మంత్రులు మనల్ని నిండా ముంచి స్వేచ్ఛగా తిరుగుతుంటే సమస్య యొక్క తీవ్రత వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే మంత్రులను అడ్డుకునే కార్యక్రమాన్ని మేము పిలుపునిస్తున్నాం. ఎక్కడికక్కడ నేను సర్పంచులకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రారంభోత్సవాలను రాజకీయాలను గ్రామాలకు వచ్చే మంత్రులను అడ్డుకుంటే తప్ప మీ యొక్క ఆవేదన మీ దుఃఖం ఈ ప్రభుత్వానికి అర్థం కాదు. కాబట్టి మంత్రులను అడ్డుకోవాల్సిందిగా సర్పంచులకు విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ శ్రేణులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికక్కడ నిధులు వచ్చే వరకు మంత్రులను అడ్డుకోండి. అదేవిధంగా మంత్రులు పాల్గొనే కార్యక్రమాలను కూడా బహిష్కరించాల్సిందిగా సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. న్యాయస్థానంలో చేసే పోరాటం న్యాయస్థానంలో చేస్తాం, వీధుల్లో చేసే పోరాటం వీధుల్లో చేస్తాం. వీళ్ళను అడ్డుకొని వీళ్ళు అధికారికంగా పాల్గొనే కార్యక్రమాలను కూడా బహిష్కరించవలసిందిగా సర్పంచులకు సూచన చేస్తున్నా. ఈ రెండు విధాల పోరాట కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. పోలీసులు ప్రభుత్వంలో ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలుగా మారినరు. ఎందుకంటే ఇవాళ అంజనీ కుమార్ అనే అధికారి డీజీపీగా అయ్యిండు. ఆయన ఆంధ్రప్రదేశ్ కేడర్కు సంబంధించిన అధికారి. తెలంగాణలో ఎంతో మంది అర్హులైన అధికారులున్నా ఆ అధికారులను నియమించకుండా నూతన సంవత్సరంలో అతన్ని డీజీపీగా నియమించండు కాబట్టి అందుకే డీజీపీ గారు మమ్మల్ని అరెస్టు చేయడం ద్వారా ముఖ్యమంత్రి గారికి నజరాన చెల్లించదలుచుకున్నాడు. ఒకరికి ఒకరు ఈయన ఆయనకు అర్హత లేకపోయినా ఉద్యోగం ఇస్తాడు. ఆయన నిబంధనలు ఉల్లంఘించి మమ్మల్ని అరెస్టు చేసి జైళ్లలో పెడతాడు. కాబట్టి ఇది పోలీసులు స్పష్టంగా నియమ నిబంధనలు ఉల్లంఘించి ధర్నా చౌక్ అంటేనే అనుమతి లేకుండా అక్కడ ధర్నాలు చేసుకోవచ్చు. దానికి అనుమతి కూడా అవసరం లేదు. దానికి అందుకే ధర్నా చౌక్ అని పెట్టింది. ధర్నా కాకుండా అక్కడ దావత్ చేసుకోవాలంటే అనుమతి కావాలి. ధర్నా చౌక్లో ధర్నాకి ఎందుకు అనుమతి? గతంలో ధర్నా చౌక్ తీసేస్తేనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఎవరైనా అక్కడ ధర్నా చేసుకోవచ్చు, నిరసన తెలిపొచ్చు అని. అయినా కూడా మేము అనుమతికి అడిగినాము. ఇవాళ డీజీపీ గారు ముఖ్యమంత్రి గారిని సంతోష పెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా మా కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోవడము, అరెస్టులు చేయడము, పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే వాళ్లను దురుసుగా వ్యవహరించి అవమానించడం పాల్పడుతున్నారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో మా నాయకురాలు విజయారెడ్డి గారి పట్ల అక్కడ సిఐ గారు పోలీసులు దురుసుగా వ్యవహరించారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ నిశితంగా గమనిస్తుంది, ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. కాబట్టి డీజీపీ గారు కూడా చట్టాన్ని గౌరవించాల్సిందిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎంత కేసీఆర్ గారిని సంతోష పెట్టదలుచుకున్నా ఇది తాత్కాలికమే, ఎల్లకాలం ఇట్లా ఉండదు, ఈ ప్రభుత్వం నిలబడదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు నాలుగు గాడిదలు కొనుక్కొని దాని పళ్ళు దోముకుంటే తిరిగినా కూడా మనం ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు గాడిదకు సున్నం వేస్తే గుర్రం అవుతుందా? కాదు కదా. కాబట్టి వాళ్ళు అట్లాంటి తలమాసిన వ్యవహారాలలో మునిగి తేలుతుంటారు. వాళ్ళ గురించి ఆలోచన చేయడం కానీ వాళ్ళ గురించి జవాబు చెప్పడం కానీ కాంగ్రెస్ పార్టీకి అంత తీరిక లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రజా సమస్యలే కీలకం. ప్రజా సమస్యలను దృష్టి పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని వాటి మీద కాంగ్రెస్ పార్టీ పోరాట కార్యాచరణ ఉంటుంది. వెనకటి కూడా దున్నపోతు తినిందంటే దూడని కట్టేయమని చెప్పిండు అట. చంద్రశేఖరరావుకు మతిపోయింది. ఇవాళ వాళ్ళని ఇళ్ళ కలిపినా అని ఇన్నాళ్ళు మీరు చూసారు కదా ఎందుకు ఇక్కడ కొన్ని పార్టీలు ఇక్కడ తిరుగుతున్నా. ఇంతకాలం చంద్రశేఖరరావు గారు ఎందుకు ప్రశ్నించలేదు? ఈయన అక్కడికి వెళ్లాలన్న ఆలోచనతోటే ఇక్కడికి వాళ్లను వచ్చే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించిండు. ఇవాళ వాళ్ళు ఇక్కడికి వచ్చిండు కాబట్టి నేను అక్కడికి పోతున్నా అని చెప్తుండు.
నేను ఇంత ముందే చెప్పిన మన్నటి వరకు పేరు బంధం ఉండే తెలంగాణ తోటి ఆ పేరు మార్చినాక పేగు బంధం కూడా దగిపోయింది కాబట్టి కేసీఆర్ అనే వాడికి తెలంగాణకు పరాయివాడు కిరాయివాడు కాబట్టి పరాయోళ్ళ గురించి కిరాయోళ్ళ గురించి మేము ఆలోచన చేయదల్చుకోలేదు స్పష్టంగా ఈ మధ్యక ఆ మధ్యలో 2008 పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేసినప్పుడు ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలోనే చంద్రశేఖరరావు గారు స్పష్టంగా వాళ్ళ సామాజిక వర్గం బీహార్ నుంచి వలస వచ్చిందని చంద్రశేఖరరావు గారే చెప్పిన్రు బీహార్ పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానము రక్త సంబంధము పేగు సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొనే బీహార్ బీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నాడు పెట్టిన రోజే నేను స్పష్టంగా చెప్పిన ఇయాల రాష్ట్రంలో ఉన్న అధికారులందరూ కూడా సోమేష్ కుమార్ కావచ్చు అరవింద్ కుమార్ కావచ్చు రజత్ కుమార్ కావచ్చు లేకపోతే అంజనీ కుమార్ గారు కావచ్చు ఇలా ఎవర్ని తీసుకున్నా ఈ రాష్ట్రంలో బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు చివరికి రాజకీయ వ్యూహకర్త కూడా ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్కు సంబంధించిన వాడే కాబట్టి తొందరలోనే చంద్రశేఖరరావు గారు పెట్టే బేడ జరుదుకొని బీహార్ రాష్ట్రానికి పారిపోతాడు కాబట్టి ఈ బీహారీ మూట పాల్పడుతున్న తప్పిదాలు అక్రమాలను ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది ఈ వ్యూహంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీ కూడా సహకారం అందించినట్టుగానే వ్యవహరిస్తుంది ఇవాళ 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధులను అక్రమంగా అధికారులకు అధికారాన్ని కట్టబెట్టి నిధులను తరలించకపోతే తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఆ దిశగా మంత్రి కిషన్ రెడ్డి గారు ఎందుకు చర్యలకు తీసుకోవడానికి ఫిర్యాదు చేయలేదు పదే పదే రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ పరిపాలనలో 8 సంవత్సరాలలో జరిగిన అవినీతి అక్రమాల మీద ఒక్క విచారణకైనా ఆదేశించిందా अद्भुत फर्नीचर कहाँ से लिया फलेंको से रेंट किया और ये बाय किया बाय एंड रेंट यानी फर्नीचर जैसे चाहो वैसे पाओ यू आर किलिंग मी तो मेरा वार्डरोब कहाँ लगेगा डिजाइनर फर्नीचर यू कैन रेंट और बाय ब्रांड न्यू अब सब पे होगा फलेंको का भूत सवार Who wouldn't like a cherry on top? Or two, maybe three. Make that 4 cherries. Introducing Aether accessories. A cherry on top of your Aether experience. మీడియా మిత్రులకు నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం మీకందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పల్లె సీమలే పట్టుగొమ్మలు ఈ దేశానికని చెప్పడం జరిగింది వారి స్ఫూర్తితోనే గ్రామ పంచాయతీల వ్యవస్థను ఏర్పాటు చేసి పరిపాలన అధికారాలను విధుల నిధుల వినియోగాన్ని ప్రజలెన్నుకున్న సర్పంచ్కు సర్వ అధికారాలను కట్టబెట్టడం జరిగింది ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
73-74 రాజ్యాంగ సవరణల ద్వారా విధులను నిధులను గ్రామ పంచాయతీలకు బదిలీ చేస్తూ గ్రామం యొక్క అభివృద్ధి గ్రామానికి మంజూరయ్యే నిధుల మీద సర్వ అధికారాలను సర్పంచులకు ఉప సర్పంచులకు కట్టబెట్టడం జరిగింది. ఆ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ పరిపాలనను కొనసాగిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ వ్యవస్థలను పంచాయతీరాజ్ సంస్థలను సర్వం నాశనం చేసి గుత్తాధిపత్యంగా అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మీరందరూ చూసినారు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన వేలాది కోట్ల రూపాయల నిధులను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి శాసనసభలో ముఖ్యమంత్రి గారే చెప్పినారు అవసరమైతే ఉపాసమైన పండుకుంటాం కానీ గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం ఇచ్చాల్సిన నిధులను ఒక్కరోజు కూడా ఆలస్యం చేయమని అవి కూడా వందలాది కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీ ఖాతాలలో వేస్తే ఆ నిధులను సర్పంచ్ ఉప సర్పంచ్ వాటిని ఖర్చు పెట్టడానికి బ్యాంకులలో ఆ నిధులను విడుదల చేయించడానికి సంతకాలు పెట్టే అధికారం ఉంటే సర్పంచులకు ఉప సర్పంచులకు ఉన్న అధికారాలను ఎంపీడీఓలకు కట్టబెట్టి దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు గ్రామ సర్పంచులకు చెందవలసిన ఖర్చు పెట్టవలసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించింది. ఇది అన్యాయం, అక్రమం, చట్టవిరుద్ధంగా నియమ నిబంధనలు ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేయకపోవడం వల్ల గ్రామ పంచాయతీలన్నీ నిర్వీర్యమైపోయినాయి. చంద్రశేఖర్ రావు గారు పదే పదే చెప్తుంటారు వేలాది తండాలను మేము గ్రామ పంచాయతీలుగా మార్చినమని. నేను అడుగుతూనే రాష్ట్ర ప్రభుత్వాన్ని తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన అని గొప్పగా చెప్తున్నావు కదా, ఏ తండాకైనా గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించినవా? పేదలైన ఆదివాసీలు, లంబాడీలు గ్రామాలల్లా ఎన్నికయ్యి ప్రభుత్వం చెప్పిన శ్మశాన వాటికలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, లేకపోతే ఉద్యానవనాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లు కావచ్చు, గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన జీతాలు కూడా పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించే పరిస్థితి లేదు. అంటే చెత్త ఊడ్చే వాళ్లకు, మోరీలు సాపు చేసే వాళ్లకు కూడా నిధులు లేకుండా, విద్యుత్తు బకాయిలు చెల్లించడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ ఖాతాలలో ఉన్న పైసలను రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు దొంగిలించండు. చంద్రశేఖరరావు దొంగ, సర్పంచుల యొక్క నిధులను దొంగిలించిన గజ దొంగ. ఈ గజ దొంగను దొంగతనం కేసులో జైల్లో పెట్టాల్సిన పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సర్పంచులు సిరిసిల్ల జిల్లాలో ఎక్కడైతే డ్రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్నా అని చెప్తున్నాడో అక్కడ ఒక సర్పంచ్ ఆనంద్ రెడ్డి అక్కడ గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసినని చెప్తే నమ్మి దాదాపుగా 30-40 లక్షల రూపాయలు అప్పు చేసి పనులు చేస్తే అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చి అవమానిస్తే బజార్లో నిలదీస్తే అవమానంతో ఆనంద్ రెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మునుగోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రభుత్వము నిధులు చెల్లించకపోవడం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు గ్రామ పంచాయతీ నిర్వహణ కోసము డబ్బు లేకపోవడంతో బస్టాండ్లలో బిచ్చమెత్తుకొని వాళ్లకు చెల్లించే ప్రయత్నం చేశాడు. సూర్యాపేటలో శాంతమ్మ అనే సర్పంచ్ చేసిన అప్పులకు మిత్తి కట్టలేక తాలి పుస్తెలమ్మి అప్పులు కట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రజాప్రతినిధులంటే, సర్పంచులంటే, ఎంపీటీసీలంటే సమాజంలో గౌరవం కోసము
ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో పేదలందరూ కూడా ప్రజాప్రతినిధులుగా సర్పంచులుగా పోటీ చేసి ఎన్నికైన నేను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా గత ప్రభుత్వాలలో సెస్సులు ఏ వచ్చినా అంటే ఇసుక సంబంధించిన నిధులు వచ్చినా రిజిస్ట్రేషన్ కు సంబంధించిన నిధులు వచ్చినా తప్పకుండా గ్రామ పంచాయతీ ఖాతాలో పడేటివి ఇవాళ గవర్నమెంట్ ట్రెజరీలో జమ అవుతున్న ఈ నిధులు ఏవి కూడా నెలల కొద్ది కూడా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం బదిలీ చేస్తలేదు గ్రామ పంచాయతీలకు చెందవలసిన రావాల్సిన ఆదాయాన్ని అక్రమంగా నియమ నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ 35,000 కోట్ల రూపాయలు సర్పంచులు చేసిన పనులకు అవి రైతు వేదికలు కావచ్చు ఉద్యాన వనాలు కావచ్చు శ్మశాన వాటికలు కావచ్చు డ్రైనేజీ పనులు కావచ్చు గ్రామాలలో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు కావచ్చు వీటికి చెల్లించాల్సిన 35,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల నుంచి కొల్లగొట్టి మెగా కృష్ణారెడ్డికి ప్రతిమా శ్రీనివాసుకు ఇలాంటి బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి వందలాది కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారి కమిషన్ల కింద మెక్కుతున్నాడు ఇవాళ బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి చిన్న చిన్న వాళ్ళు సర్పంచులు అప్పులు చేసి తాలిపుస్తలు తాకట్టు పెట్టి ఉన్న ఆస్తులు అమ్మి ఇవాళ గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడి పనులు చేస్తే ఆ బిల్లులు చెల్లించకపోవడం వల్ల సర్పంచులు బిచ్చమెత్తుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటి పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15th ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొట్టింది అందుకే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన 18 మంది సర్పంచులు నిన్నటికి నిన్న రాజీనామా చేశారు ఇవాళ గ్రామాలలో సర్పంచులు ఆందోళన బాట పడుతుండ్రు దీక్షలు చేస్తుండ్రు నిరసన చేస్తుండ్రు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తాలిబోట్లు అమ్ముకుంటున్నారు బిచ్చం ఎత్తుకుంటున్నారు ఇంత అద్వానమైన పరిస్థితి ఎప్పుడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి వ్యవస్థ లేదు పంచాయతీరాజ్ వ్యవస్థను మొత్తం కుప్పగూల్చి కేసీఆర్ అవినీతికి అహంకారానికి బలి అయిపోయింది అందుకే ఆ సర్పంచులకు అండగా నిలబడడానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నా తాలిబోట్లు అమ్ముకుంటున్నా బిచ్చం ఎత్తుకుంటున్న సర్పంచులకు అండగా నిలబడి మీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఉంది కొట్లాడుతుంది మీ నిధులను మీకు విడుదల చేయిస్తుందని చెప్పి ఒక నమ్మకం కలిగించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ధర్నా చౌక్లో ధర్నా చేస్తామని మేము అంగీకరించిందంట అసలు సిగ్గుందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా పెద్ద ఉద్యమకారుణ్ణని పెద్ద పెద్ద ఆందోళన చేసినని పెద్ద పీకుడు మాటలు మాట్లాడుతాడు కదా ముఖ్యమంత్రి మరి ఈరోజు నిజంగా ఈ గ్రామాలకు పట్టుగొమ్మలైన పంచాయతీరాజ్ వ్యవస్థను బతికించడానికి కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్లో ధర్నా చేస్తా అంటే ఎందుకు ఈ దగాకోరు ముఖ్యమంత్రి భయపడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఇవాళ ప్రజాస్వామ్యంలో మా హక్కు నిరసన తెలపడం సర్పంచులకు అండగా నిలబడడం ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత కుమ్ముక్కు రాజకీయాలైన బీఆర్ఎస్ బీజేపీ అసలు సమస్యను పక్కదోవ పట్టించి మతాన్ను లేకపోతే ఇతర అంశాలను చర్చకు పెట్టి ఈ సమస్యలు చర్చకు రాణిస్తలేదు అందుకే కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్లో ధర్నా చేస్తామంటే ఈరోజు ప్రభుత్వం తిరస్కరించడమని చెప్పి వేలాది మంది మా పార్టీ కార్యకర్తలను నాయకులను సర్పంచులను అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారు హౌస్ అరెస్ట్లు అన్నారు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మధ్యాహ్నం ఎత్తుకొచ్చి ఈరోజు బొల్లారం పోలీస్ స్టేషన్లో నిర్బంధించినంత రాత్రి అయినా వందలాది మంది కార్యకర్తలకు నిరసన తెలుపుతుంటే ఈ రాత్రి సమయంలో ఇచ్చిపెడతామంటున్నారు కొన్ని పోలీస్ స్టేషన్లలో మా కాంగ్రెస్ నాయకులను తీసుకెళ్లి అక్కడ అధికారులు దుర్సుగా వ్యవహరించి ప్రవర్తిస్తున్నారు నేను పోలీసు ఉన్నత అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ఎల్లకాలం చంద్రశేఖరరావు ఉండడు చంద్రశేఖరరావు గారి కాలం చెల్లిపోయింది ఇంకా 5-6 నెలలు ఉంటాడు మీరు మాత్రం ఆ తర్వాత కూడా ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి దురుసుగా వ్యవహరించే వాళ్ళను నియమ నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించే అధికారులను తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం చట్ట పరిధిలో వాళ్ళకి ఏ విధంగా జవాబు చెప్పాలనో కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఏది ఏమైనా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
శాసన సభలో చంద్రశేఖర్ రావు గారు ఏ మాట అయితే ఇచ్చిండో ప్రతి రూపాయి ఉపాసం పండి అయినా సర్పంచుల ఖాతాలలో వేస్తామని అన్నాడో. నువ్వు ఉపాసం పండుతావో పండవో, నువ్వు మందు మాంతవో లేదో మాకు సంబంధం లేదు. నిధులను మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ సర్పంచుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఇవాళ ఏవైతే ఉపాధి హామీ పథకం నిధులను మీరు రైతు వేదికల కోసం పెట్టినమని మీరు అంటున్నారు, అవి నియమ నిబంధనలు ఉల్లంఘించి వినియోగించిన కాబట్టి కట్టండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటుంది. నా ప్రశ్నకే పార్లమెంట్ లో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చిండ్రు, 155 కోట్ల రూపాయలు నిధుల దారి మళ్లింపు చేసిండ్రు, దుర్వినియోగం చేసిండ్రు. మీరిద్దరు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం సాధించడానికి, ఒకరిని ఒకరు వేధించడానికి ఇవాళ సర్పంచులను పావులుగా వాడుకుంటున్నారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు కట్టిపెట్టి తక్షణమే సర్పంచులకు నిధులను విడుదల చేయాలి. ఏ అనుమతి అయితే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందో రేపు కోర్టులో ఈ ధర్నా అనుమతి కోసం కోర్టుకు వెళ్తాం, కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటాం తప్పకుండా. ఏ ధర్నా చౌక్లో అయితే కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయాలనుకున్నదో సర్పంచ్ సమస్యల మీద 100కి 100% ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. సర్పంచులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కన, ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలే. మీరు కష్టాలలో ఉన్నారు, మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిరు, వేలాది కోట్ల రూపాయల నిధులు మీ బిల్లులు రావాలి, మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి, మంత్రులను నిలదీస్తే తప్ప మీ బిల్లులు రావు. ఇంకా 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది ఇవన్నీ. ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి, ఇవాళ తాలి పుస్తలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిత్తి కట్టడానికి కూడా అవి మీ దగ్గర ఉండవు. బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు. అందుకే ఇవాళ మంత్రులను చొక్కా బట్టి నిలదీయండి, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాజీనామాల వల్ల సమస్య పరిష్కారం కాదు, మీ పదవులకే రాజీనామా చేయదలుచుకున్న మీరు ఆ పార్టీ లెక్కలోదా? పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను, మంత్రులను నిలదీయండి, మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది, మీ తరఫున కొట్లాడుతుంది. ఏది ఏమైనా హైకోర్టుకి వెళ్ళి అనుమతి తీసుకొని వచ్చి తప్పకుండా ధర్నా చౌకులో సర్పంచుల తరఫున ధర్నా చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది, కొట్లాడి మీ నిధులను రాబట్టుకుందామని చెప్పి సర్పంచులకు సూచన చేస్తున్నా. మీడియా మిత్రులకు నమస్కారం. మీకందరికి తెలుసు మహాత్మా గాంధీ గారు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పల్లె సీమలే పట్టుగొమ్మలు ఈ దేశానికని చెప్పడం జరిగింది. వారి స్ఫూర్తితోనే గ్రామ పంచాయతీల వ్యవస్థను ఏర్పాటు చేసి పరిపాలన అధికారాలను, విధుల నిధుల వినియోగాన్ని ప్రజలెన్నుకున్న సర్పంచ్కు సర్వ అధికారాలను కట్టబెట్టడం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 73-74 రాజ్యాంగ సవరణల ద్వారా విధులను నిధులను గ్రామ పంచాయతీలకు బదిలీ చేస్తూ గ్రామం యొక్క అభివృద్ధి, గ్రామానికి మంజూరయ్యే నిధుల మీద సర్వ అధికారాలను సర్పంచులకు ఉప సర్పంచులకు కట్టబెట్టడం జరిగింది. ఆ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ పరిపాలనను కొనసాగిస్తే
తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ వ్యవస్థలను పంచాయతీరాజ్ సంస్థలను సర్వం నాశనం చేసి గుత్తాధిపత్యంగా అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మీరందరూ చూసినారు 15th ఫైనాన్స్ కమిషన్ ను గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన వేలాది కోట్ల రూపాయల నిధులను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి శాసనసభలో ముఖ్యమంత్రి గారే చెప్పినారు అవసరమైతే ఉపాసమైన పండుకుంటాం గాని గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం ఇచ్చాల్సిన నిధులను ఒక్క రోజు కూడా ఆలస్యం చేయమని, అవి కూడా వందలాది కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీ ఖాతాలలో వేస్తే ఆ నిధులను సర్పంచ్ ఉప సర్పంచ్ వాటిని ఖర్చు పెట్టడానికి బ్యాంకులలో ఆ నిధులను విడుదల చేయించడానికి సంతకాలు పెట్టే అధికారం ఉంటే సర్పంచులకు ఉప సర్పంచులకు ఉన్న అధికారాలను ఎంపీడీఓలకు కట్టబెట్టి దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు గ్రామ సర్పంచులకు చెందవలసిన ఖర్చు పెట్టవలసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించింది. ఇది అన్యాయం, అక్రమం, చట్టవిరుద్ధంగా నియమ నిబంధనలు ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేయకపోవడం వల్ల గ్రామ పంచాయతీలన్నీ నిర్వీర్యం.